కర్నూలు వైసీపీలో తీవ్ర గందరగోళం నెలకొంది. టికెట్ల వ్యవహారం తిరగబడింది. ఆలూరు వివాదం తగ్గకముందే తెరపైకి ఎమ్మిగనూరు అంశం వచ్చింది. ఈ వ్యవహారం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. నెల తిరగక ముందే కొత్త ఇన్ఛార్జ్ మార్పు అనివార్యమైంది. బీసీలకు టికెట్ అంటూ సిట్టింగ్ కు జలకిచ్చిన జగన్ ఎమ్మెల్యే సూచించిన మాచాని వెంకటేష్ కి ఇన్ఛార్జ్ కి బాధ్యతలు అప్పగించారు. అయితే ఆయనకు వ్యతిరేకంగా నివేదికలు రావడంతో హఠాత్తుగా మాజీ ఎంపీ బుట్టా రేణుకని తెరపైకి తెచ్చారు. కర్నూలు జిల్లాలో టికెట్ల కేటాయింపులపై వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రగౌడ్ వర్గం అసంతృప్తితో ఉండగా మంత్రి గుమ్మన్నూరు జయరాం అటు నేతలకు అధిష్టానానికి అందుబాటులోకి కూడా రావడం లేదు. రైట్, ఇక కర్నూలు జిల్లా వైసీపీలో నెలకొన్న టికెట్ల పంచాయతీపై మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ సురేష్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సురేష్, గాయత్రి, కర్నూలు జిల్లా అధికార పార్టీలో ముసలం మొదలైంది. పెద్ద ఎత్తున కూడా ఇన్ఛార్జ్ల మార్పు వ్యవహారం ఒక్కసారిగా కూడా తిరగబడి ఫ్యాన్కు ఎదురుగాలి వీసినటువంటి పరిస్థితి కర్నూలు జిల్లాలో నెలకొంది. మనం చూస్తున్నాము, ఆలూరు మంత్రి గుమ్మన్నూరు జయరామ్కు వైసీపీ అధిష్టానం ఎంపీ టికెట్ను కేటాయించింది. కానీ జయరాం మాత్రం నాకు ఎంపీ టికెట్ వద్దు, ఎమ్మెల్యే టికెటే కావాలని చెప్పేసి ఆ రోజు నుంచి కూడా ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళారు. బళ్ళారి కర్ణాటక కేంద్రంగా బళ్ళారి, అదేవిధంగా బెంగళూరు కేంద్రంగా ఆయనకి షిఫ్ట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ పెద్దలకు కూడా ఎవరికి కూడా ఆయన అందుబాటులోకి రాకుండా సైలెంట్గా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క జయరాం అందుబాటులో లేకుండా పోవడంతో ఆ ప్లేస్ని రీప్లేస్ చేసేందుకు, ఎంపీ టికెట్ని రీప్లేస్ చేసేందుకు కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్న కర్నూలు మేయర్ బివై రామయ్య, సేమ్ సామాజిక వర్గం బీసీ, బోయ వాల్మీకి సామాజిక వర్గం చెందినటువంటి బివై రామయ్యకు వైసీపీ అధిష్టానం ఎంపీ టికెట్ దాదాపుగా ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. బివై రామయ్య వర్గం కర్నూలులో ఒక పక్క సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరోపక్క బుట్టా రేణుక, ఎమ్గనూరు వైసీపీ ఇన్ఛార్జి విషయానికి వచ్చేసరికి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డికి, అదేవిధంగా ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా టికెట్ ఆశించారు. అంటే చెన్నకేశవరెడ్డికి వయోభారం పెరగడంతో, వయసు మీద పడడంతో ఆయన ఈసారి టికెట్ తన కుమారుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి వైసీపీ అధిష్టానాన్ని కోరాడు. కానీ బీసీలకు ఇస్తున్నామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధిష్టానం మొత్తం మీద కూడా ఎమ్గనూరులో బీసీలకు ఇస్తున్నాం ఈసారి టికెట్, రెడ్డి సామాజిక వర్గం ఓసీలే కాదని చెప్పేసి చెన్నకేశ్వరరెడ్డిని జగన్మోహన్ రెడ్డి పక్కకు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో దీని మీద చెన్నకేశ్వరరెడ్డి వర్గం తీవ్ర స్థాయిలో ఆక్షేపణ చెప్పడం, ఆయన వర్గీయులంతా కూడా ఆందోళనకు దిగడంతో పోనీ మీరు చెప్పిన బీసీ అభ్యర్థికే మేము టికెట్ కేటాయిస్తామని చెప్పడంతో చెన్నకేశ్వరరెడ్డి వర్గీయుడైనటువంటి మాచాని వెంకటేశ్వరికి అక్కడ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. అయితే ఎమ్గనూరు టీడీపీ టికెట్ కోసం వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ వీరభద్రగౌడ్ తీవ్ర స్థాయిలో ప్రయత్నించారు. అట్ ది సేమ్ టైం మాజీ ఎంపీ బుట్టారేణుక, తన సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి, నాకు ఎమ్గనూరు టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఆమె కూడా గట్టిగా కూడా ప్రయత్నాలు సాగించారు. పోనీ ఎంపీ టికెట్ ఇచ్చినా కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఎంపీ ఇచ్చినా ఒకే లేదా ఎమ్మెల్యే ఇవ్వాలని చెప్పేసి ఆమె కూడా గట్టిగా ప్రయత్నాలు చేశారు. అయితే మాచాని వెంకటేష్కి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించిన నెల వ్యవధి నెలకు కూడా తిరగకముందే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది నియోజకవర్గంలో. ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డి వర్గం నుంచి కానీ, మరోపక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ క్యాడర్ నుంచి కానీ, అయితే మాచాని వెంకటేష్కి మేము సపోర్ట్ చేసేది లేదు, బుట్టా రేణుకకి ఇస్తే గెలిపించుకుంటాము, లేదా ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డికి కానీ ఆయన కుమారుడికి ఇచ్చినా సరే గెలిపించుకుంటాం, కానీ మాచాని వెంకటేష్కి అయితే మేము ఓట్లు వేయము అని చెప్పేసి ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డి వర్గము వైసీపీ కార్యకర్తల తీవ్ర స్థాయిలో నుంచి వ్యతిరేకత వ్యక్తం అవడంతో వైసీపీ అధిష్టానం రీసర్వే చేపించింది. రీసర్వే చేపిస్తే అక్కడ బుట్టా రేణుకకు ఎక్కువగా పాజిటివ్గా అనుకూలంగా రావడంతో మళ్ళీ నిన్న ఉటావుటిన బుట్టా రేణుకకు తాడేపల్లి నుంచి ఫోన్ రావడంతో ఓ పక్క బుట్టా రేణుక, మరోపక్క చెన్నకేశ్వరరెడ్డి, ఆయన కుమారుడు మాచాని వెంకటేష్ నలుగురు కూడా తాడేపల్లికి వెళ్ళడం జరిగింది, జగన్ని కలిశారు. అయితే జగన్ ఇద్దరిని కూడా మాట్లాడడం జరిగింది. బుట్టా రేణుకకి టికెట్ ఇస్తున్నాము, మీరు సపోర్ట్ చేయాలని చెప్పేసి చెన్నకేశ్వరరెడ్డికి సూచించడం జరిగింది. చెన్నకేశ్వరరెడ్డి దీని మీద అభ్యంతరం చెప్పడంతో ఆయన కుమారుడికి ఎమ్మెల్సీ టికెట్, ఎర్రకోట జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చే విధంగా, అదేవిధంగా రుద్ర ఎవరైతే మాచాని వెంకటేష్ని తీసుకుని వచ్చారో అది ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారో అతనికి నామినేటెడ్ పదవి ఇచ్చే విధంగా ఒక ఒప్పందం అయితే జరిగినట్టు పార్టీ క్యాడర్లోనే చర్చ సాగుతుంది. దీనికి ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డి కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. బుట్టా రేణుకకు ఎమ్గనూరు ఇన్ఛార్జి బాధ్యతలు ఇస్తే టికెట్ ఇస్తే ఆమెకు ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డి వర్గం కూడా సపోర్ట్ చేసే విధంగా కూడా అక్కడ ఒక ఒప్పందం జరిగినట్టుగా పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతుంది. మొత్తం మీద కూడా ఇప్పుడు ఎమ్గనూరు
ఎంగనూరు బుట్ట రేణుక ఇన్ఛార్జి, అదేవిధంగా బివై రామయ్య కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జి. ఈ రెండు కూడా వైసీపీ విడుదల చేసి ఐదో విడత జాబితాలో పేర్లు వెల్లడే అవకాశం ఉంది. చూడాలి మళ్ళీ గుమ్మనూరు జయరామ్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు. షర్మిల 29వ తేదీ కర్నూలు జిల్లా పర్యటన, అప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని చెప్పేసి ప్రచారం సాగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి గాయత్రి.